మన వెయిట్ కంట్రోల్ 100% హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇమ్యూనిటీ బూస్టర్ షుగర్ కంట్రోల్ చేసేది అసలు షుగరే రాకుండా చేసే హెల్దీ దోశ సింపుల్ గా చేసేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్ ఈ రోజు మోస్ట్ వాంటెడ్ రెసిపీ అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉండే రెసిపీ చేసుకుందాం అదేంటంటే అందరూ ఆలోచించేది వెయిట్ లాస్ గురించి వెయిట్ కంట్రోల్ గురించి ఆలోచిస్తారు కదా దానికోసం మేమైతే ఒక పద్ధతి ఫాలో అవుతాము వీక్ లో 2-3 టైమ్స్ ఫాలో అయ్యే రెసిపీ ఇది రాగులు జొన్నలు సజ్జలతో దోశ కింద వేసుకొని తీసుకుంటాం యాక్చువల్గా జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ చాలా మిల్లెట్స్ అంటారు కదా కానీ రెగ్యులర్గా వాడే మిల్లెట్స్ ఇవి ఈ మూడింటిని కలిపి ఆడించుకొని ఆ పిండితో రోజు డైలీ దోశ వేసుకుంటే దానివల్ల మనకు ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని ఫైబర్ అందుతుంది వెయిట్ కంట్రోల్లో ఉంటాం వెయిట్ లాస్ అవుతుంది ఇది తీసుకోవడానికి అసలు చట్నీ కూడా అవసరం లేకుండా దోశ అంత టేస్ట్గా ఉంటుంది దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే షుగరు రాదు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అది చాలా అడ్వాంటేజ్ ఆల్రెడీ మా పేరెంట్స్ దగ్గర నుంచి మేము చూసాము వాళ్ళు వాడుతున్నారు అందరూ షుగర్ అసలు రాలేదు వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా ఇది తినడం వల్ల వాళ్ళకి ఎప్పుడు కంట్రోల్లో ఉంది మేము కూడా ఎప్పటి నుంచో 10-12 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా తీసుకుంటున్నాం చాలా వెయిట్ కంట్రోల్ అయితే 100% అబ్బా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కార్బోహైడ్రేట్ సమంగా తక్కువ ఉంటుంది ఇవి రాగులు ఇవి రాగులు మీకు ఐడియా ఉంది కదా ఇవి జొన్నలు జొన్నలో రెండు రకాలు ఉంటాయి వైట్ ఉంటాయి ఎల్లో కూడా ఉంటాయి ఏదైనా మంచిదే నాకైతే వైటియే టేస్ట్గా అనిపిస్తుంది అందుకని ఎప్పుడు వైటియే తీసుకుంటాం ఇవేమో సజ్జలు ఇవి గంట్లను కూడా అంటారు కదా ఇవి సజ్జలు ఇవి చాలా మంచిది ఫైబర్ ఎక్కువ ఉంటుంది పైగా ఈజీ డైజెషన్ అవుతుంది అందుకనే ఇవి మూడు మేము తీసుకుంటాము ఇంకా మీకు ఏదైనా అడిషనల్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవి మూడు తీసుకుంటాము ఇవి మూడు ఈక్వల్ క్వాంటిటీస్లో అంటే ఇది 1/2 కేజీ ఇది 1/2 కేజీ ఇది 1/2 కేజీ లేదంటే 3 కేజీ కేజీ అలా ఒకేసారి కలిపి ఆడిచ్చేసుకొని పిండి కింద చేయించేసుకోవాలి వీటిని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని మిల్లు పట్టించేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనం మిక్సీ చేసుకునే కంటే మిల్లు అయితే చాలా ఫైన్ పౌడర్ కింద అవుతుంది కదా వీటిని పిండి కింద తయారు చేసేసుకుందాం అవి మూడు కలిపి పిండి ఆడిచ్చేసుకున్నాము చాలా ఫైన్ పౌడర్ కింద ఆడాడు కదా ఇది జల్లించుకొని అవసరం లేదు పౌడర్ లాగే ఉంది దీన్ని కొంచెం చల్లారడానికి ఇలా ఆరబెట్టుకుంటే మిల్లు ఆడిచ్చినప్పుడు వేడెక్కుతుంది కదా ఎక్కువ రోజులు ఉంటుంది మన ఈ దోశ పిండిని తయారు చేసుకోవడం చాలా ఈజీ దీనికి ఒక గ్లాస్ మజ్జిగ వేసుకొని దాంట్లో ఇవి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ఈ మూడు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి ఒక్కళ్ళకి అట్లు వేసుకోవడానికి 3 స్పూన్స్ వేసుకుంటే 2 అట్లు వస్తాయి నేను ఇప్పుడు ఇద్దరికి కలుపుతున్నాను అందుకని 6 వేసుకుంటే సరిపోతుంది దీంట్లో దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి లైట్గా జీలకర్ర వేసుకుంటే డైజెషన్కి చాలా మంచిది కంపల్సరీ వేసుకోవాలి కూడా అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని లూజ్గా కలుపుకుంటే మనకి దోశ బాగా ప్రిపేర్ అవుతుంది మజ్జిగ వల్ల ప్రోబయోటిక్స్ ఉంటాయి కదా మజ్జిగలో దీన్ని వెంటనే ప్రిపేర్ చేసేసి కలిపేసుకొని ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు ఒక 1/2 అవర్ కూడా ఉంచుకోవచ్చు దీంట్లో మన ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా అవి చాలా హెల్త్కి చాలా మంచిది నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ని ఇలా రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసుకుంటాము దాన్ని 1 స్పూన్ వేసుకుంటే ఈ దోశతో పాటు మిక్స్ అయిపోయి మనకి తెలియకుండా అసలు పిల్లలకి టేస్ట్ ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం వగరు ఉంటాయి కదా ఇవి చాలా లేడీస్కి అయితే చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ప్లస్ అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా అలా గ్రో అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు దోశ వేసేసుకుందాము ఇది ఐరన్ తవా ఇది చాలా మంచిది హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు వేడెక్కింది కదా వేసేసుకుందాము చూసారా ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇది అట్టు దోశలాగా అలా స్ప్రెడ్ అవ్వదు మనమే స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకుంటే అట్టు అంటుకుపోకుండా బాగా వస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది మజ్జిగ వేసాం కదా కరెక్ట్గా సమంగా సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు ఎందుకంటే మిల్లెట్స్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా అందుకని ఎక్కువ పట్టదు హెల్త్కి చాలా మంచిది నైట్ టైం తీసుకోవడం వల్ల హెవీగా ఉంటుంది ఇంకేం ఫుడ్ తీసుకోకర్లేదు ఇది తీసుకొని మజ్జిగ తాగేసి పడుకుంటే మార్నింగ్ వరకు ఇంకా అసలు ఆకలే ఉండదు అందుకని మనకు వెయిట్ లాస్ అవుతాము వెయిట్ కంట్రోల్లో కూడా ఉంటాం ఒకవైపు కాలింది కదా తిరగేసేసుకుందాం అస్సలు అట్ట అంటికిపోదు ఈజీగా వచ్చేస్తుంది చాలా ఇటు కూడా కాలింది కదా ఇప్పుడు తీసేసుకుందాము
మనం 100% వెయిట్ కంట్రోల్ హెల్దీ దోశ తయారు చేసుకున్నాం కదా, దీన్ని గనక మనం రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకుంటే మనం పార్టీకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా అస్సలు భయం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. అంత సూపర్ టేస్ట్, సూపర్గా ఉంటుంది, మనకు అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది, అసలు షుగర్ రాకుండా చేస్తుంది. డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది, మనకు కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.